మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సముదాయంలో ప్రజావానికి బాధ్యతలు క్యూ కట్టారు. ఈ ఫిర్యాదుల్లో గొల్లబండ తాండ గండివీడు మండల భూ సమస్యలపై తీర్మార్ మల్లన్న టీం దృష్టికి తీసుకురాగా బాధితుల పక్షాన తీర్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రాహుల్ నాయక్ వారికి అండగా ఉంది. కలెక్టర్కు విజేంద్ర బోయిని కలిసి తమ గోడు సమస్యల వినవిచరిక వారు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఈ ప్రజావారిలో భూ సమస్యలు, అక్రమ నిర్మాణాలు, సీనియర్ సిటిజన్స్ అలాగే పింఛన్లు తదితర ఫిర్యాదులు కలెక్టర్ అధికార యంత్రాంగం బ్యాంక్ లో పోయి అడిగితే మీరు ఆర్వార్ పానీ తీసుకొస్తే మీకు రెన్యువల్ చేస్తామంటున్నారు. ఆ రెన్యువల్ చేయడానికి కూడా మా ఆర్వార్ పానీ అనే ఆప్షన్స్ చేసిండ్రు. మా భూములు చేసేదానికి ఆ రోజు కూడా మేము తీసుకోపోయి ప్రతి ఎంఆర్ఓకు తిరిగి ప్రతి ఒక్క ధర్నా కూడా ఎంఆర్ఓ ఆఫీస్ ముందు చేసినాము. చేస్తే కూడా మీరు సరే మీ పరిష్కారం చేస్తాము ఈ నెలలు చేస్తాం ఆ నెలలు చేస్తాం. ఇప్పుడు మాకు సమయం వచ్చి అడిగితే ఖచ్చితంగా అడిగితే లేదు మాదేం పొరపాటు లేదు ఫారెస్ట్ వాళ్ళు ఇది చేసి ఆబ్జెక్షన్ చేసిండ్రు. మాకు ఫారెస్ట్ వాళ్ళు పై అధికారులు చెప్తే మేము మీకు సిద్ధంగా మీకు పట్టలు ఇస్తామని చెప్పి ఒక కలెక్టర్కు కానీ మీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ మీరు ఒక అప్లికేషన్ ఇస్తే మీ పట్టలు మీకు జాయింట్ సర్వే చేసి మాకు మా భూములు మా పైన పట్టలు ఇవ్వాలని కోరుచు. మహబూబ్ నగర్ జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుని. ఇక్కడ లంబాడిలను మహబూబ్ నగర్ జిల్లా బండమిపల్లె గ్రామ పంచాయతీ గొల్లబండ తాండ శివారులో దాదాపు 30 మంది లంబాడ రైతులకు గత ప్రభుత్వము పట్టాలు పాత పాస్బుక్లు అన్నీ ఉన్నాయి, కొత్త ఏదైతే ధరణి పాస్బుక్లు ఇచ్చేటప్పుడు వీళ్ళను ఇవ్వకుండా మరి వాళ్ళు ఆపడం జరిగింది. కారణం కూడా చెప్పడం లేదు అధికారులు. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ళకెళ్ళి వీళ్ళు కూడా ఆఫీసర్ల చుట్టూ తిరగడము, మరి వారి రెవెన్యూ వాళ్ళ దగ్గర ఎంఆర్ఓ దగ్గర కూడా నిన్న మొన్న మా మిత్రుడు పోయి అక్కడ కలిస్తే మేము తప్పకుండా పట్టాలు ఇయ్యనికే ఉన్నాము కానీ పై అధికారులు మమ్మల్ని ఆదేశం ఇస్తలేరు కాబట్టి మేము ఆపినామంటే ఈరోజు కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ధరణిలో కూడా కొంతమంది పేర్లు వీళ్ళ పేర్లే చూపిస్తుంది. మరి ఈ ధరణిలో కొంతమంది పేర్లు కూడా రాకుండా కూడా చేయడం జరిగింది అధికారులు. అది మంచి పద్ధతి కాదని చెప్పి నేను ఎంఆర్ఓ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే గిరిజనులు మరి అక్కడ భూములను నమ్ముకొని తమ యొక్క జీవనాన్ని సాగిస్తుంటే మరి అధికారులు వారిని పట్టా క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది చేయకుండా ప్రతి ఒక్కరికి ఏదైతే ఇప్పుడు లిస్టు ఇచ్చినామో కలెక్టర్ గారికి కూడా ఇచ్చినామో కలెక్టర్ గారు కూడా ఇప్పుడు పిఏ గారిని చూడమని చెప్తే కొంతమంది పేర్లు కూడా ధరణిలో ఇప్పటికీ అట్లే ఉంది. ఆ ధరణిలో ఉన్న పేర్లను కూడా ఇవ్వడం లేదు కాబట్టి ఎంఆర్ఓ గారు వీరిపై గిరిజన లంబాడిలపై దయ ఉంచి ఎందుకంటే ఆ వ్యవసాయమే వీళ్ళ బతుకు తెరువు, ఆ వ్యవసాయమే వీళ్ళ జీవన విధానము కాబట్టి వారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం లంబాడి హక్కుల పోరాట సమితి నుంచి. వీళ్లకు దాదాపు ఈ వారం 15 రోజులలో ఎవరైతే కాస్తు మీద ఉన్నారో తాత ముత్తాతలకెళ్ళి చేస్తున్న భూములు అవి, వారికి పట్ట ఇవ్వకపోతే 15-20 రోజుల తర్వాత రాష్ట్ర కమిటీని సంప్రదించి దీని మీద కార్యాచరణ చేపట్టి పాలమూరు కలెక్టర్ ఆఫీస్ దిగ్బంధం చేయడానికి లంబాడి హక్కుల పోరాట సమితి సిద్ధంగా ఉందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం.